Hi everyone, myself Dr. Lakshmipathy Raju. I am a homeopathic physician. Psoriasis. ఈ పేరు వినగానే ఈ వ్యాధి వస్తుందేమో అని భయపడే వాళ్ళు కొంతమంది, ఇది వచ్చిన తర్వాత తగ్గదేమో అని భయపడేవారు మరికొంతమంది, ఇది వచ్చిన తర్వాత తగ్గట్లేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు మరికొంతమంది. అయితే మా సిస్టంలో అంటే హోమియోపతిలో ఇది వస్తుందనే భయం కానీ తగ్గట్లేదనే డిప్రెషన్కి కానీ ఛాన్సే లేదు. ఎందుకంటే సోరియాసిస్కి 100% హోమియోపతిలో క్యూర్ ఉంది, క్యూర్ చేస్తున్నాం కూడా. సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే సోరియాసిస్ అంటే మన బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి అన్నది మన చర్మం మీద ఉండే మంచి సెల్స్ని డ్యామేజ్ చేసి మన చర్మం మీద ఒక పెద్ద మచ్చలాగా ఏర్పడి అది పొలుసులు పొలుసులుగా రాలుతూ ఉంటే దాన్ని మనం సోరియాసిస్ అని పిలుస్తూ ఉంటాం. జనరల్గా మన శరీరంలో ఉండే కణాలు అన్నవి ప్రతి 21 రోజులకి షెడ్డింగ్ అంటే రాలిపోయి మళ్ళా కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. కానీ ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళ పేషెంట్స్లో మనకి ఈ ప్రాసెస్ అన్నది ప్రతి 2-3 రోజులకి జరిగిపోతూ పొడుసులుగా రాలిపోతూ ఉంటుందన్నమాట. వీటిలో మనకి లక్షణాలు అవి ఏ సింటమ్స్ కనిపిస్తాయంటే మన చర్మం మీద ఎర్రటి మచ్చలు దళసరి మచ్చల్లా ఏర్పడి ఇది ముదిరిపోతే వాటి మీద మళ్ళా తెల్ల మచ్చలు ఏర్పడి అది పొడి పొడిగా పొలుసులు పొలుసులుగా రాలుతూ ఉంటాయన్నమాట. అలాగే చాలామంది పేషెంట్స్లో పగుళ్ళు డీప్ క్రాక్స్ అంటాం, పగుళ్ళు ఏర్పడి ఒక్కసారి దురద విపరీతమైన మంట కూడా వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇవి ఎక్కువగా మోకాళ్ళు మోచెయ్యి కాళ్ళు చేతులు వీపు అరిచెయ్యి అరికాళ్ళు అలాగే స్కాల్ప్ మన తల మీద కూడా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ సోరియాసిస్లో అరౌండ్ మనకి 8 రకాలు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఒక 3 రకాల సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి కామన్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందులో ఒకటి ప్లగ్ సోరియాసిస్ అంటారు. ఇది థిక్గా పెద్ద ప్యాచ్లా ఏర్పడి ఎరుపు కలర్లో లేదా మన వైట్ స్కేలీ కలర్లో ఏర్పడి పొట్టు పొట్టుగా రాలుతూ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా మోచెయ్యి మోకాళ్ళు వీపులో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మెడ దగ్గర స్కాల్ప్లో కూడా ఇది మనం చూస్తూ ఉంటాం. ఇది ఎక్కువ ముదిరిపోతే ఫేస్కి కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇందులో పగుళ్ళు ఏర్పడి బ్లీడింగ్ రావడం, పెయిన్ రావడం, డ్రై అయిపోయి ఎక్కువ ఇచ్చింగ్ రావడం లాంటి సింప్టమ్స్ అన్నీ గమనిస్తూ ఉంటాం అన్నమాట. రెండోది గట్టెడ్ సోరియాసిస్ అంటారు. ఇందులో ఎరుపు లేదా తెలుపు స్కేలీ ప్యాచెస్ లాగా చిన్న చిన్నగా రౌండ్ రౌండ్గా మచ్చల్లో ఏర్పడి ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఇది ఆఖరికి చెవులు మీద, బ్యాక్ సైడ్ నెక్ మీద వీటిలో కూడా ఇది ఏర్పడుతుంది. ఎక్సెప్ట్ వేళ్ళ మీద అరిచెయ్యి మన అరికాళ్ళు తప్ప మిగతా ఒళ్ళంతా కూడా మచ్చ మచ్చల్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇందులో కూడా విపరీతమైన దురద వస్తూ ఉంటుంది. వింటర్లో అంటే చలికాలంలో విపరీతంగా ఈ దురద ఎక్కువైపోవడం, మన సమ్మర్లో కొంచెం బెటర్గా అనిపించడం ఇలాంటి సింటమ్స్ అన్న మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మూడోది చూసుకుంటే స్కాల్ప్ సోరియాసిస్. ఇందులో మనకి స్కాల్ప్లో ఆ వైట్ ప్యాచెస్ అనేది ఏర్పడి నెక్ వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది స్కిన్ కలర్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్లా కనిపిస్తుంది ఈ ర్యాషెస్, ఈ ప్యాచెస్ అన్నవి. ఇందులో గోగుతుంటే సేమ్ పొట్టు పొట్టులా రాలుతూ ఉండడం, విపరీతమైన దురద డ్రైనెస్ లాంటి సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. యా ఇంకా డైట్ అండ్ ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే ఈ సోరియాసిస్ ఉన్న పేషెంట్స్లో మస్ట్గా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ ఉండకూడదు. ఎక్కువగా ఫ్యాట్ ఐటమ్స్, కొలెస్ట్రాల్ ఐటమ్స్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువగా కాయగూరలు, గ్రీన్ వెజిటబుల్స్, బ్రకోలీ అలాగే ఫ్రూట్ జ్యూసెస్, క్యారెట్ జ్యూస్ ఇలాంటి జ్యూసెస్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంటుంది. అట్లానే ఎక్కువగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి చూడండి. ఎక్కువ హీట్ అలాగని ఎక్కువ చల్లదనానికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేలా చూసుకోవాలి. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకుంటే ఎర్లీగా రిజల్ట్ కనిపిస్తుంది. యా ఇక ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే హోమియోపతిలో సోరియాసిస్ని 100% క్యూర్ చేయించండి. మేము కామన్గా కొన్ని మెడికేషన్స్ వాడుతూ ఉంటాం. అవేంటి అంటే 1 ఆర్సెనిక్ ఆల్బం, 2 సల్ఫర్, 3 గ్రాఫైటిస్, 4 కాలిసన్. ఈ మెడిసిన్స్ అన్నవి మ్యాక్సిమం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం.
కానీ సోరియాసిస్లో ఓన్ ట్రీట్మెంట్స్ ఓన్ మెడికేషన్స్ అనేది చాలా రిస్క్ అండి. సోరియాసిస్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో మీ దగ్గరలో ఉండే ఒక మంచి హోమియోపతి డాక్టర్ని కలిసి వాళ్ళ సజెషన్స్లో వాళ్ళ అండర్లో హోమియోపతి వాడండి. ఈ ప్రాబ్లమ్కి డెఫినెట్గా క్యూర్ చూస్తారు, డెఫినెట్గా క్యూర్ అవుతుంది. సో ఇదండి ఇవాటి వీడియో. థ్యాంక్ యూ.